అంతరిక్షంలో పోరాటాలు. అదిగో అరే వెళ్ళిపోయింది. ఇలా జరిగిందంటే అరే ఇంకొకటి, ఇది కూడా వెళ్ళిపోయింది. నోబితా, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తోక చుక్క దగ్గర కోరుకుంటున్నాను. తోక చుక్క వచ్చేటప్పుడు మనం ఏదైనా కోరుకుంటే అది నిజంగా జరుగుతుందంటారు, కానీ నాకు కొత్త గేమ్ కావాలని కోరుకునే ముందే ఆ తోక చుక్క మాయమైపోతుంది డోరేమాన్. కొత్త గేమ్ లేని ఒకే పిల్లోడిని నేను ఒక్కనే డోరేమాన్. అమ్మ నాకు అస్సలు కొనివ్వరు, కాబట్టి నాకున్న ఒకే మార్గం ఆ తోక చుక్కే. సరే, నువ్వు కోరుకునేది ఇదంటే ఉండు, నీకు నేను సహాయం చేస్తాను. అంబ్రెలా టు గైడ్ షూటింగ్ స్టార్. ఏంటది? దీని సహాయంతో నేను తోక చుక్కని పట్టుకున్నానంటే నువ్వెలాంటి కోరికన్నా కోరుకోవచ్చు. నువ్వు తోక చుక్కని పట్టుకోగలవని నాకు అనిపించడం లేదు. తోక చుక్కలు చిన్న చిన్న ధూళి పదార్థాలు, భూమి ఆకర్షణకి అవి కింద పడిపోతూ ఉంటాయి, గాలి రాపిడికి అవి వేడి వల్ల మెరుస్తూ ఉంటాయి. అయినప్పటికీ చాలా వరకు దారిలోనే పేలిపోతూ ఉంటాయి, కానీ వాటిలో కొన్ని ముక్కలు నేలని చేరుకుంటాయి, కాబట్టి మనం అలాంటి వాటిని పట్టుకుందాం. నాకు అర్థమైంది. అందుకో అక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు గైడ్ బటన్ ని నొక్కు. అదిగో వస్తుంది. భలే, నన్ను చూడనివ్వు చూడనివ్వు. అరే అరే, చాలా దారుణం. మనకి దొరికింది చిన్నదనుకుంటాను, అందుకే కాలిపోయినట్టుంది. అరే ఇలా జరిగిందంటే డోరేమో, నేను ఒకసారి ప్రయత్నించనా? ఖచ్చితంగా. సరే, నేను ఒక పెద్ద తోక చుక్కని పట్టుకుంటాను. అరే అరే, అసలు ఏం జరగడం లేదంటే. నేనేం చేయలేను, ఇక్కడ చుట్టుపక్కల ఏది లేకపోవడం వల్ల నువ్వు పట్టుకోలేదు. సరే పద, వెళ్తాము. వీల్లేదు. అయితే నేను వెళ్ళి నిద్రపోతాను. అరే అరే, చూస్తుంటే పొద్దునంతా అక్కడే ఉండిపోయేలా ఉన్నాడు. నా దగ్గర ఏముంది? అరే దొరికింది. అసలు లోపల ఉందా? నేను సాధించాను. తోక చుక్క నేను ఒకటి కోరుకోబోతున్నాను. నాకు ఈ ఊర్లోనే కాదు కాదు, ఈ లోకంలోనే మంచి గేమ్ కావాలి. నా కోరికను నెరవేర్చు. మాట్లాడుతోంది ఏంటి? డోరేమాన్ నిద్రలే, తోక చుక్క మాట్లాడుతోంది. నోబిత, అర్థం లేకుండా మాట్లాడకు. నేను చెప్పేది నిజమే డోరేమాన్. ఏంటది? అంతరిక్షంలో ఎవరినో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఈ క్యాప్సూల్ ని విసిరేస్తారు. ఈ క్యాప్సూల్ ఎవరి చేతికి అందుతుందో వాళ్ళ దగ్గర సహాయం కోరుతారు. అంటే దీని విసిరిన ఆయన ఇప్పుడు ఎక్కడో ఉన్నారన్నమాట? అవును, ఆయన సహాయం కోరుతున్నారు. పద వెళ్దాం. సరే నోబిత, ఈ ఎస్ఓఎస్ క్యాప్సూల్ ని ఇందులో పెట్టు. అలాగే. ఈ క్యాప్సూల్ ని అందులో నుంచే విసిరినట్టున్నారు. అరే స్పేస్ షిప్. సరే పద, అక్కడికి వెళ్దాం. మేము నిన్ను కాపాడడానికి వచ్చా. ధన్యవాదాలు. మీకు దెబ్బ తగిలిందా? అవునా, నేను నమ్మకం కోల్పోయానా? నేను నోబితాని. నా పేరు డోరేమాన్. నా పేరు పిగోమాన్.
ఇప్పుడేం ప్రమాదం లేదు, మేము నిన్ను నీ గ్రహానికి తీసుకెళ్తాం. మీకు ధన్యవాదాలు. అదిగా అదే మా ప్లానెట్. ప్లానెట్ డిజైన్ ఇప్పుడు కనిపిస్తుంది. అరే ఈ గ్రహం చాలా విచిత్రంగా ఉంది. అరే వీటికి ఏమైంది? ఇక్కడ ఏం జరిగిందేంటి? ఇదంతా ప్లానెట్ అన్ని చేసిన పని. ఏంటి? ప్రతి విషయంలో వాళ్ళు మాతో గొడవ పడేవారు. రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోయాయి. దాని డిజైన్ మీద వాళ్ళ కన్ను పడింది. తరచూ దాళ్లు జరగడం వల్ల మా ప్లానెట్ లక్ష్యాన్ని మేము చేపట్టలేకపోయాం. నిజంగానా? ప్లానెట్ డిజైన్ లక్ష్యం ఏంటంటే మిగతా గ్రహాల నుంచి వచ్చే వారికి వరాల్ని ప్రసాదించడం. ఎంత ఎక్కువ వరాల్ని ప్రసాదిస్తే అంతలా మా ప్లానెట్ దగదగ మెరిసిపోతుందన్నమాట. భలే, కోరికను నెరవేరుస్తారా? ఇలాంటి ఒక గ్రహం ఉందని నాకు అస్సలు తెలీదు. కానీ ఇప్పుడు మా ప్లానెట్ మెరుపు సగానికి క్షీణించిపోయింది. ఇదిగో చూడండి, ఇదే మేము పనిచేసే చోటు. కోరిన వరాల్ని ప్రసాదించాలా వద్దా అని ఇక్కడే నిర్ణయిస్తారు. అతిగా ఆశపడే వారి పని పక్కన పెట్టేస్తాం. అది కోరికను రాసి పెట్టిన కాగితం కదూ? అవును, వీళ్ళు భూగ్రహానికి సంబంధించినవి చూస్తారు. జూలై 7న ఈ డ్రా క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా? భలే, కానీ నా కోరిక ఒక్కసారి కూడా నెరవేరలేదు తెలుసా? ఇప్పుడే వస్తా, నేను వెళ్ళి పరిశీలిస్తా. తప్పగా నోబిత, ఎక్కడుంది? నీది కనిపించడం లేదే. ఏంటి? ఒకవేళ ఇది నోబిత, ఇందులో నోబితేనంది. తనని మీకు పరిచయం చేస్తాను, తనే నన్ను రక్షించాడు. మాస్టర్ నోబిత మాస్టర్ డోరేమాన్. పిగుమాన్ని రక్షించినందుకు మీకు ధన్యవాదాలు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. పర్వాలేదు కదా పిగుమాన్, వాళ్ళు కోరిన వరాలను వెంటనే ప్రసాదించు. అలాగే తప్పకుండా మాస్టర్ నోబిత మాస్టర్ డోరేమాన్, మీకేం కావాలో నన్ను అడగండి. నిజంగా నాకు ఏమైనా కోరుకోవచ్చా? నోబిత మొహమాట పడకుండా అడగండి. అలాగే అతని ఆ యంత్రం దగ్గరకు వెళ్దాం. మా ప్లానెట్ డిజైన్ లోని న్యూక్లియస్ ఇదే, వరాల్ని ప్రసాదించే యంత్రం. ఇప్పుడు చెప్పండి మీకేం కావాలి? నువ్వు అడిగావు కాబట్టి లోకంలోనే అద్భుతమైన గేమ్ నాకు కావాలని కోరుకుంటున్నాను. భలే, యువరాణి గారు మనల్ని ఎన్వే వాళ్ళు దాడి చేస్తున్నారు. ఏమంటున్నారు? శత్రువులు మన మీద దాడి చేస్తున్నారు, త్వరగా అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. నాకు తెలుసు మీరు కోరికను నెరవేరుస్తారు కదా, అలాంటప్పుడు బలవంతులు అవ్వాలని కోరుకోవచ్చుగా. ఎందుకని? ఇతర గ్రహాల నుంచి వచ్చే వారి కోరికను నెరవేర్చడమే మా లక్ష్యం. అంతేగాని మా కోరికలు నెరవేర్చుకునే అధికారం మాకు లేదు. ఏంటి నిజంగానా? డోరేమాన్, మనం వాళ్ళకి సాయం చేయాలి. అదంత తేలికైన పని కాదు. ఉపాయం, వాళ్ళకి సాయం చేయాలని మనం కోరుకుందాం. బలి చెప్పావు,
కానీ మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాగా కోరికలు కోరలేవు కదా. నువ్వేం దిగులు పడకు, నాకు వదిలే డోరేమాన్. పిగోమోన్, నేను కోరుకుంటున్నాను, ఈ లోకంలోనే అతి గొప్ప ఎంతో బలమైన రెండు షిప్లు కావాలి. అలాగే త్వరగా త్వరగా దాన్ని అందులో పెట్టు. అలాగే, ఇదిగో తీసుకో. అద్భుతం. ఇంతమంది ఉన్నారేంటి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నోబిత, రెండు వైపులు మనం దాడి చేద్దాం. అలాగే డోరేమాన్, నేను కుడి వైపు వెళ్తాను. సరే, ఇటువైపు ఇటువైపు దాడి చేద్దాం. ఇదిగో తీసుకోండి, మనం సాధించాం. సరే, అలాగే కానిద్దాం. అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలాగన్నా పట్టుకోవాలి. అందరూ సిద్ధంగా ఉండండి. అరే, అందరూ వెళ్ళిపోయారేంటి, భయపడినట్టున్నారు. మనం సాధించాం నోబిత. ఓ భలే, ప్రమాదం నుంచి రక్షించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము అనుకున్న దానికంటే వాళ్ళు బలహీనులుగా ఉన్నారు. నోబిత ఇలాంటి విషయాల్లోనే తెలివైన వాడు. నిజానికి మేము మీకు ఎంతో చేయాలనుకుంటున్నాం. నోబిత, మీకు ఇంకేమైనా కోరికలంటే మొహమ్మద్ పడకుండా అడగండి. ఏంటి, నిజంగానే అంటున్నావా? నాకు ఈ లోకంలోనే మంచి ఆహారం కావాలి, అలాగే రుచికరమైన కేక్ కూడా. కేక్లు కావాలి. అలాగే తప్పకుండా. అవన్నీ సిద్ధం చేసేలోగా మీరు ఇవి ఆరాకించండి. మీకు ధన్యవాదాలు. ఇది రుచిగా ఉంది. సరే, వాళ్ళు మళ్ళీ వచ్చి దాడి చేస్తారనుకుంటున్నారా? అవును, వాళ్ళు ఈ గ్రహాన్ని సొంతం చేసుకునేంత వరకు దాడి చేయడం మానరు. ఇది చాలా అన్యాయం. నాకు అసలు నచ్చలేదు. చాలా ఈర్చుగా ఉంది. వాళ్ళ కోరికలకు అంతే లేదు. అందరితోనూ వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ విశ్వంలోని గ్రహాలన్నిటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇది చాలా దారుణం, కానీ మీరేం దిగులు పడకండి. మిమ్మల్ని కాపాడడానికి ఈ నోబిత అలాగే లోకంలోని అతి గొప్ప స్పేస్ షిప్ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మాస్టర్ నోబిత, వేచి ఉన్నందుకు ధన్యవాదాలు. భోజనానికి ధన్యవాదాలు. రుచిగా ఉంది. ఇది మీ సొంతిల్లే అనుకుని తృప్తిగా ఫోన్ చేయండి. ఈ చోటు అదిరిపోయింది డోరేమాన్. మనం ఇక్కడే ఉంటే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. నేను ఇక్కడే ఉండిపోగలను. అయినా నీ కోరికలన్నీ ఇలా నెరవేరిపోతున్నాయి కదా, నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వు ఎప్పుడు ఇంత డోరేమాన్. వామో, ఇక రావాల కాదు. నేను ఇక నడవలేను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అయినా నీతో మాకేం పడలేదు. అరే, ఈ కాగితంలో ఉన్నవన్నీ కోరికలు ఎన్నున్నాయో. పీగోమోన్, ఈ కాగితంలో ఉన్నవన్నీ కోరికలే కదా. వీటిని నెరవేర్చాలా వద్దా అని మేమందరం కలిసి ఆలోచిస్తున్నాం. నేను ఒకసారి ప్రయత్నించనా? అరే, ఇది జియాన్ కోరిక. నేను ఒక గాయకుణ్ణి అవ్వాలి. దీని వల్ల అందరికి సమస్యలు వస్తాయి, దీన్ని నెరవేర్చకూడదు. సునియా కోరిక ఎక్కడుంది? ఎక్కడే ఉండాలి. ఇవ్వు ఇవ్వు. అందమైన అబ్బాయి పోటీలో నేను గెలవాలి. అది ఎప్పటికీ జరగదు. అరే, ఇది షుజుకాది. నేను లెక్కలేనని వేయించిన చిలకడ దుంపలు తినాలి. అరే, నేను షిజుకా కోరికను నెరవేరుస్తాను. ఇందులో డోరేమాన్ కోరిక రాసింది మాస్టర్ నోబిత. డోరేమాన్ దా, డోరా కేక్ అయి ఉంటుంది. నేను నోబితాతో శాశ్వతంగా కలిసి ఉండాలి. డోరేమాన్.
త్వరగా దీన్ని తీసుకెళ్దాం, నాకు చాలా ఈర్ష్యగా ఉంది. అరే ఏం జరుగుతుంది? అమ్మ నోబిత గారు, ఇది చాలా దారుణం. అసలు ఏం జరిగింది? ఆ ప్లానెట్ ఎన్వీ వాళ్ళు మన షిప్పుల్ని తీసుకు వెళ్ళిపోయారు. నిన్ను తీసుకువెళ్తున్నాను. అరే ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు తెలుసు, మనం వాళ్ళని కొత్తవి కావాలని కోరుకుందాం డోరేమోన్. కొత్త కాస్మో ప్లేన్ 1, కొత్త కాస్మో ప్లేన్ 2, బయలుదేరుదాం. ఎంత మంది ఉన్నారో చూడు. అదంతా సరిగాని మన కాస్మో ప్లేన్ లో ఏమైపోయినాయి తెలియడం లేదే. దేనికి భయపడక్కర్లేదు, లోకంలోనే అతి బలమైనవి జీవి. పని అయిపోయింది. అరే రే, దీనికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఇలా చూడు, ఈ లోకంలోనే మీ స్పేస్షిప్లే ఎంతో బలమైనవి, అందువల్ల జాగ్రత్త. వీళ్ళదు, ఇద్దరి బలం ఒకేలా ఉంటుంది, నడపడంలోనే ఉంది. జాగ్రత్త, నేనేం చేస్తానో చూడు, నీ సంగతి తెలిచేస్తాను. డోరేమోన్, డోరేమోన్, నోబిత, అందరినీ కాపాడు, నువ్వు పని చేయగలవు నాకు తెలుసు. డోరేమోన్, ఇప్పుడు నువ్వు అయిపోయావు. అసలు ఇక్కడ ఏం జరిగింది? నేనొక్కడే ఎందుకు సురక్షితంగా ఉన్నాను? నా కోరిక ఏంటంటే నోబిత సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగాను ఉండాలి. చూడు నోబిత, నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గ్రహాన్ని నువ్వు భలే రక్షించావు. అందరూ సంతోషంగా ఉన్నారు, దీనంతటికి కారణం మీరే మాస్టర్ నోబిత. పీకోమాన్, మనం నోబితాకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. తప్పకుండా మాస్టర్ నోబిత, మీకు ఏం కావాలో అడగండి, ఏ కోరికైనా సరే నెరవేరుస్తాం. ఆహార పదార్థమా, గేమా, ప్లాస్టిక్ మోడలా, ఏదైనా. నాకు అవేం వద్దు, నాకు నా స్నేహితుడు కావాలి. డోరేమోన్ కావాలి. అభినందనలు, మీరు గెలిచారు. అరే ఇది డోరేమోన్, డోరేమోన్, డోరేమోన్. ఏంటి
నోబితా. డోరేమోన్ నీకేం కాలేదు. అవునవును నాకేం కాలేదు. చూసావుగా, నాకు తెలిసి నీకు వీడియో గేమ్ బాగా నచ్చుంటుంది అనుకుంటాను. నువ్వు కొత్త వీడియో గేమ్ ఆడాలనుకున్నావు కదా, అందువల్ల నేను ఈ క్యాప్సూల్ ని విసిరాను. ఇది నేను పట్టుకున్న తోక చుక్క కాదు, ఇది SOS క్యాప్సూల్ గేమ్ స్టార్ ఫెస్టివల్ వర్షన్. నేను విసిరాను కాబట్టి ఇది నీకు దొరికింది. ఆ తర్వాత నిన్నది గేమ్ లోకానికి తీసుకువెళ్ళింది. అంటే జరిగిందంతా గేమ్ అన్నమాట. అవునవును. నువ్వు నాకు చెప్పుండొచ్చు కదా డోరేమాన్. నేను చెప్పానంటే సరదా పోతుంది నోబిత. భలే ఆడుకున్నానులే, చాలా బాగుంది. ఇదే సరదాగా లేదు, నా కోపం వస్తుంది, నేను నిద్రపోతాను. ఏంటి నోబిత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు సరదాగా గడపలేదా ఏంటి? చాలా ఆపు. అయినా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదే. సరే వండు తోక చుక్క. నీ మాటలు నేను అస్సలు నమ్మను. ఎందుకని నమ్మవు? తోక చుక్క, ఇంకో తోక చుక్క. భలే అద్భుతంగా ఉంది. నా కోరిక ఏంటంటే నేను ఎక్కువ డోరా కేక్లు తినాలి.